ఇష్టం లేకపోయినా ట్యాంక్ బండ్ శివ ట్యాంక్ బండ్ ఖాళీ చేసి తన ఫ్యామిలీతోటి కొత్త ఇంట్లోకి వచ్చేసాడు. ఆ ఇల్లు ఎక్కడుందో తెలుసా? నెక్లెస్ రోడ్లో ఉన్నటువంటి పీవీ మార్గ్లో రాంగోపాల్పేట పరిధిలో ఉంది. అక్కడనే ఇప్పుడు ప్రస్తుతం మనం ఉన్నాము. ఒకసారి ఇంట్లోకి వెళ్దాం. తన కొత్త ఇల్లు ఎలా ఉందో, ఎలా ఉంటున్నారో ఫ్యామిలీ, ఇప్పుడు ఏమనుకుంటున్నాడు తను, అంటే ఇంతకుముందు ట్యాంక్ బండ్ను వదిలి వెళ్ళిపోవడం ఇష్టం లేదు అని చెప్పి మనకు వీడియోలో చెప్పాడు. ఇప్పుడు ఓకేనా, లేకపోతే ఇంకా అదే బాధలో ఉన్నాడా, అవన్నీ చూద్దాం రండి. మీ ఇల్లు చాలా బాగుంది, ఎలా అనిపిస్తుంది ఇప్పుడు? మీ ఆశీస్సులు. కాదు, అస్సలు ఇష్టం లేదు వెళ్ళడం అక్కడ ట్యాంక్ బండ్ని వదిలిపెట్టి. మొత్తానికి ఇప్పుడు కూడా రాను కదా, కేటీఆర్ గారి ఇంటికి వస్తేనే నేను ఇంటికి వస్తాను. అంతేనా? లేకపోతే వచ్చేది లేదు. అప్పటి వరకు అక్కడే అక్కడనే. కేటీఆర్ గారు ట్వీట్ చేశారు కదా వస్తానని, వస్తాను చెప్పారు. ఆయన కాలు పెడితే మాకు ఆనందం. అది ఆ తర్వాత సేవ అనేది వాళ్ళు చెప్పే నిర్ణయాన్ని బట్టి అది కంటిన్యూ అవుతుంది. ఓకే ఓకే. ఇప్పుడు షోడా బండి ఏం చేశారు? అది నడుస్తుందా? మాకు ఎప్పుడు భూ అదే కదా, అదే చేసినా. ఎక్కడ ఉంది ఇప్పుడు అది? అన్న ట్యాంక్ బండి మీద నేను ఏడవుతున్నాను. అప్పుడు శివాల శివ, ఇప్పుడు షోడా బండి శివ. బతుకు తెరువు కోసం ఉండాలి కదా అమ్మా. అమ్మా, సో ఇంట్లోకి అయితే అప్పుడే ఇంకా రారు? 26 నాడు ఇంటి గోపురేషన్, ఆ రోజు కేటీఆర్ గారు ఇంటికి వస్తారు. ఇంటికి వచ్చిన తర్వాతనే మేము దీన్ని అంతా ప్రజలు ఏదైతే ఊరుకుర్రో, శివకు కేటీఆర్ తరపు నుంచి ఇల్లు కావాలి అంటే కేటీఆర్ నోటి ద్వారానే చెప్పాలి, ప్రజలందరికీ తెలియాలి, అదే నా కోరిక. అంటే ఎందరో కష్టం ఉందమ్మ దీని వెనుక. వాళ్ళు కేటాయించుకున్న సమయంలో కేటీఆర్కి మెసేజ్ పెట్టి సార్కు తెలియాలని ఎందరో ట్విట్టర్లో పెట్టి, ఫేస్బుక్ ద్వారా, వాట్సాప్ ద్వారా, ఒక ఆఫీసర్ ద్వారా ఈ ఇది రావడానికి కారణం అంతా ప్రజల కోరిక. అది ఆ కోరిక నెరవేరాలంటే సార్ రావాలి. ఎందుకంటే ఆయన రాలేని పరిస్థితిలో ఉన్నా కూడా ఆయన వస్తున్నానైతే మెసేజ్ పెట్టాడు, అది మేము నమ్ముతున్నాం. అది ఆయన కోసం 1000 కన్నతో ఎదురు చూస్తున్నా. అవార్డులు అవన్నీ మీవే కదా శివ? అంటే కష్టపడ్డదానికి ఒక శివాల శివ అని దేశమంతా గుర్తించి ఈ అవార్డులు రావడము, మన నవ నక్షత్ర అని అంటే నాకు అటు పేర్లు కూడా పూర్తి తెలియదు. వాళ్ళు నన్ను ఒక అంటే ప్రతి ఒక్కరికి ఏముందంటే శివ బాగుండాలి, శివ అనబడే మనిషి ఎందరికో సేవ చేస్తున్నాడు, ఆ సేవలో అర్థమైంది అంటే నిస్వార్థం అనేది లేకుండా స్వార్థంతో అనకుండా ఆ జనాలు ఇచ్చిన ప్రేమ అభిమానాల మధ్య ఉన్న కాబట్టి ఆ ప్రేమతో వచ్చిన అవార్డులు అనేది చూస్తుంటే కన్వీనింగ్. అంటే అక్కడ నేను ఉండేటప్పుడు పెట్టుకోవడానికి లేదు, మొత్తం ఒక కుప్ప అంటే ఒక సంచిలో వేసుకొని పెట్టుకున్నా. ఇక్కడ చూస్తే ఎలా పెట్టుకోవాలో అలా సెట్ చేసుకునేటందుకు ఇంతమైన అందమైన ఇల్లు ఇవ్వడం మాకు చాలా సంతోషంగా ఉంది. మీడియా మిత్రులందరూ కలిసి ఒక రోడ్డు పక్కన బురదల శవాలు తీసే నేను అసలు వెనక ముందు ఏం లేని వాడిని, అలాంటి వాడిని గుర్తించి మీరు చేసిన ప్రయత్నం ఫలించింది. రేపు చనిపోయిన మొదటి మాట ఒకటే మాటనే, మేడం నా గురించి చాలా కష్టపడ్డది. ఈరోజు కేటీఆర్ దృష్టికి పోయిందంటే కారణం ఎలా, మీ సుమంటి వాళ్ళు వాడ కష్టం అలాంటిది. ఎక్కడెక్కడో ఇతర దేశాల నుంచి కూడా నాకు ఫోన్ చేశారు, మేడం మీతో పాటు కన్నీళ్ళు పెట్టుకుందని చాలామంది చెప్పారు. ఇది నా ఒక్కడిది కాదు, అందరిది. మేడము నాకు ఒక తోబుట్టులానే చాలా కష్టపడ్డది. ఆ కష్టంలో ఆమెది కూడా దీంట్లో కొద్దిగా గొప్ప సహాయం చేసింది. కాబట్టి రేపు ఖచ్చితంగా నేను ఇంట్లోకి వచ్చే సమయంలో మేడంని అడుగుతున్నది, ఖచ్చితంగా మేడం మీరు మీ పిల్లలు మీ ఫ్యామిలీ ఇటుకు వచ్చి నాకు తోచింది నేను ఏదైనా ఒకటి చేస్తాను, దాన్ని మీరు అంగీకరించాల్సిన అవసరం మీకు ఉంది. ఏమి వద్దు శివ, మీరు మంచిగా ఉండాలి, మీ ఫ్యామిలీ మొత్తం మంచిగా ఉంటే మాకు అంతే చాలు. ఉండాలంటే నేను మంచిగా ఉండాలని కోరుకుంటున్నాను మేడం. మీ నవ్వులు అంటే మీరు చూసిన నా కన్నీళ్ళ బాధ మీరు షేర్ చేసుకోరు, నా కన్నీళ్ళు షేర్ చేసుకున్నప్పుడు ఈరోజు నేను ఆనందపడుతున్నాను అంటే మీరు నా పైన చూపించిన చిన్న ప్రేమ ఏంటంటే మా ఫ్యామిలీని కూడా మీరు మీ కుటుంబంతో చూస్తే శివకి ఎంత మించిన అదృష్టం లేదు. 1000 కోట్ల మంది జనాభా ఫోన్ చేసి నాకు గూగుల్ పే ఫోన్పే చేసిన డబ్బులు కూడా నేను అవన్నీ రావడం సుమంటి వాళ్ళు అంటే వాళ్ళు నాకు చెప్తారు, మేము సుమంటిలో చూశాము, నీతో మాట్లాడుతున్నాను బాబు, నేను అమెరికా నుంచి ఫోన్ చేస్తున్నాను బాబు, నేను సుమంటివి చూశాను, నేను విజయవాడ నుంచి ఫోన్ చేస్తున్నాను బాబు, నేను సుమంటివిలో చూశాను, మీరు ఎలా ఉన్నారు, మీ పరిస్థితి ఏంది, ఇక్కడ
యుఎస్ నుంచి ఫోన్ అంటే రకరకాల దేశాలకు వెళ్ళి ఫోన్ చేశారు. వాళ్ళు 5,000, 10,000, 2,000, 1,000 రూపాయలు, 100 రూపాయలు కాంచి ఆఖరికి 10 రూపాయలు అంటే 1 రూపీ అని డొనేట్ ఏదో చేశారు. అవన్నీ నేను మీకు లెక్కలు కూడా చెప్పిన కదా మేడం, ఒక 6-7 లక్షలు వచ్చినాయి. ఆ డబ్బులు నావి కాదు, మీరు ఇచ్చిన గిఫ్ట్. అది కూడా నేను సేవా రూపంలోనే 10 మందికి చేయాలని చెప్పేసి ఒక అంబులెన్స్ తెప్పించిన. అంబులెన్స్ ద్వారా 10 మందికి సేవ అంటే అది మీరు ఇచ్చిన గిఫ్ట్. అది ఈరోజు నేను ఇక్కడ వచ్చినా కూడా నేను దాన్ని ఆపను, ఎందుకంటే ప్రజాసేవ అనేది నా ఒంట్లోకి వెళ్ళి ఉన్నది కాబట్టి. ఇది మెయిన్ మేడంది అవకాశం. కానీ మీరు మా మాటకి ఇంకా ఏం చెప్పలేదమ్మా. వస్తా, తప్పకుండా వస్తా. ఇది గవర్నమెంట్ ఇచ్చినటువంటి డబుల్ బెడ్రూమ్ హౌస్ ప్రస్తుతం మనం ఉన్నది. ఇది ఫ్రంట్ రాగానే ఎంటర్ అవటం తోటే ఉన్నటువంటి హాల్. ఇక్కడ ఇంకొక రూమ్ ఉంది చూడండి, ఇది బెడ్రూమ్. అంటే వీళ్ళు ఎక్కువ మంది ఫ్యామిలీ, కానీ ఫ్యామిలీ ఎక్కువైనా కూడా సరిపోతుంది. ఇల్లు అయితే చాలా నచ్చింది నాకు. ఇది లోపలంతా ఇంత బాగా ఇవ్వరు కదా, మీరు చేయించుకున్నారా? పైన అంతా సీలింగ్ ఇది అంతా బాగుంది. అంటే అమ్మ, మీరు ఈరోజు నా గురించి ఎంత తపన పడుతూ మీరు నా గురించి వచ్చారో. ఒక దూలం థియేటర్ అంటే తిరుపతి ఆయన పేరు, దూలం తిరుపతి అనే ఒక యూట్యూబ్ ఛానల్. ఆయన ఉండేది కరీంనగర్లో. కరీంనగర్ నుంచి నా గురించి వచ్చి అంటే మీరు చేసిన టీవీలు చూసి దూలం తిరుపతి అని అన్న వచ్చిండు. ఆయన ఎలక్ట్రీషియన్ అనమాట. సో ఆయన ఎలక్ట్రీషియను, శివ నేను నీకోసం ఏదైనా చేస్తాను అది మా పెళ్లి రోజు అని చెప్పి దాని షార్ట్ గురించి నేను ఒక చిన్న అంటే సూసైడ్ చేసుకునే వాళ్ళకి ఒక మెసేజ్ పెట్టిండు అలా ఉండకూడదు చేసుకోదని. అయితే ఆయన దగ్గరుండి నాకు రూపాయి తీసుకోలేదు. తన రెక్కల కింద ఫ్లోర్ కూడా ఇలా ఉండదు, నార్మల్గా అయితే మామూలుగా ఉంటుంది. కింద ఇది కూడా బాగుంది మంచిగా. ఇది ఎవరు చేశారు అమ్మ? కేటీఆర్ గారు ఇచ్చిన ఇండ్లు ఇలాగే ఉంటాయమ్మా. ఎందుకంటే నేను చెప్తున్నానమ్మా, మిగతాయి చూసా నేను అట్లా లేవు, అందుకని డౌట్. అమ్మా, మన దగ్గర ఉన్న దాంట్లో చదువుకుపోతే అన్ని నీట్గా ఉంటాయి. అంటే ఎలాంటి ఒక పూర్వ గుడిసైనా చక్కదిద్దుకుంటే సంతారం నీట్గా ఉంటుంది. ఏదో ఇచ్చినాం కదా దాంట్లో అలాగే ఉన్నాం కదా, డస్ట్ విస్ట్ కచ్చరా కిచ్చరా వేసుకుంటే అది స్లమ్లాగానే ఉంటుంది. దాన్ని పరిశుభ్రత చేసుకుంటే ఒక వైఫైగా ఉంటుంది. అంటే ఇప్పుడు నాకు ప్రజలు వైఫై కదా. అయితే ఇది స్టోన్స్ వచ్చేసామా, ఆరాం గారు చివరొస్తా ఉంది. చివరొస్తాను వచ్చి అక్కడ సైదాబాద్ పోయే రూట్కి జస్ట్ ఒక 1 కిలోమీటర్ ఉంటుంది. రైట్ సైడ్లో ఒక ముస్లిం అన్నది చాలా బీదవాడు. అంటే లాట్లు లారీలు దింపుతారు చాలామంది. ఏంటంటే గొప్ప లాట్లు అంటే ఎక్కువ బిజినెస్ నడిపించే వాళ్ళు ఏం చేస్తారంటే చెముక్కు మంది నడిపించి మాయం చేస్తారు. ఈయన అలాంటి వాడు కాదు. ఎవరైతే మెయిన్ తయారయ్యే డస్ట్ తీసి పడేస్తారు కదా, ఇది పనికిరాదు అని ఎవరైతే తీసేస్తారో ఆ లోడ్లో తీసుకొచ్చుకొని మనలాంటి బీద వాళ్ళ కోసం. అంటే ఇది యాక్చువల్లీ 138 రూపాయలు ఫీటు. కేవలం నాకు 100 రూపాయలు తీసేసి ఆ 38 రూపాయలకి ఇచ్చింది ఫీటు. ఇది వర్క్ చేసింది కూడా ఒక ఉమరు అమరానా ఉంది, ఆయన పేరు ముస్లిం అతను. కబోర్డ్స్ వచ్చేసి మేడం అదే బీహార్ వాళ్ళు. మేము పోతుంటే వస్తుంటే అన్న ఇట్లా మా దగ్గర ఇట్లా ఒక ఇల్లు ఉందన్న, మరి మా పరిస్థితి ఇట్లా ఉందా అంటే అరే ఆ శివన్న అని చెప్పేసి అన్నాడు. మేము టీవీ మీద ఏక తుమ్మనకంటే కొంచెం టీవీ అంటే సుమన్ టీవీ మీద ఏక అమ్మ తుమ్ రోరేతన అన్న అన్నాడు. రోరేతా అంటే కొద్దిగా అర్థమై భాష రాని భాష, నాకేమో పూర్తిగా హిందీ రావట్లేదు, ఆయనకేమో తెలుగు రావట్లేదు. అట్లా ఇట్లా మాట్లాడితే మేము వస్తాము. మేము ఎన్నో అంటే వేస్ట్ అంటే కాంట్రాక్ట్ పడుతున్నాం వాళ్ళు మొత్తం. కాంట్రాక్ట్ పట్టే వాళ్ళు దగ్గరుండి అన్న పైసాని ఖాళీ లేబర్ ఛార్జ్ ఒకటి అని చెప్పేసి అన్నాడు. ఆ లేబర్ ఛార్జ్కి నాకు తెలిసిన దాతలు ముందరకు వచ్చి అందులో ఎవరు కాదు మా గాంధీనగర్ పోలీస్ స్టేషన్లో ఎస్ఐ గారు ఉన్నాడు రవీందర్ సారు. రవీందర్ సార్ నాకు సామాన్లు ఇప్పించిన తోటి వీళ్ళు ఫ్రీగా చేసి ఇచ్చారు. ఇంకో రూమ్ చూపిద్దా మనం ప్రేక్షకుల కోసం. ఇది ఇంకో బెడ్రూమ్, బాగుంది బెడ్రూమ్ కూడా కదా శివ, మంచిగా ఉంది. ఇది ఈ కాట్ కూడా సేమ్ ఉంది, మెటీరియల్ అంతా అది ఇది మొత్తం ఎటు అంటే అమ్మా చెప్తున్నామా, ప్రజల్లో మనసు ఎంత ముద్దుగా ఉందో శివ జీవితం కూడా అలాగే ఉండాలని. మీరు చూపించిన ప్రేమాభిమానాలు మాకు ఎంతో సహాయపడుతున్నాయి. కానీ మొన్న నేను మొన్న ఏడిసిన దానికి చాలామంది కూడా అట్లా ఆగమైపోయారు. శివన్న నువ్వు ఏడవడమేందని, అసలు నువ్వు ఏడవడమేంది, కేటీఆర్ గారు ఖచ్చితంగా నీకు ఇస్తారు అని చెప్పేది. అంటే ఈ అంటే నేను ముద్దుని కానీ చేయాలని ఒక ఆశ తపన.
ప్రతి ఒక్కరు కూడా అదే కేటీఆర్ నన్ను సంప్రదించడంతో ఈరోజు చూపించుకోవడానికి కారణం కేటీఆర్ గారు. ఆ కేటీఆర్ గారు లేకపోతే నేను ఇటు రాకపోతాడు, ఇంకా అక్కడే ఉంటుంది. అక్కడే వర్షంలో ఆ వరద వచ్చినప్పుడు అయితే మొత్తం వాటర్ అంతా లోపలికి వచ్చేసి కచ్చరా కచ్చరాగా పాములు వచ్చి పురుగులు వచ్చి తేళ్లు రకరకాల పిల్లలతోటి నేను ప్రత్యక్షంగా చూశాను కదా. ఒకరోజు గుర్తుందా భయంకరమైన వర్షం, 4 రోజుల పాటు వర్షం పడితే తినడానికి లేకపోతే మేము సుమన్ టీవీ నుంచి ఫుడ్ కూడా పంపించాం మీకు ఆ రోజు. దారుణమైన పరిస్థితిలో ఉన్నారు మీరు. అదే అదే అమ్మా, మీరు కన్నతోడు చూసారు కాబట్టి మీ న్యూస్ జనాలు చూసారు, చాలామంది అంటే రిటైర్మెంట్ ఆఫీసర్లు చూసారు. ఫస్ట్ మీరు చేసిన వీడియోలో ఫోన్ చేసారు వాళ్ళు, బాబు మేము సామాన్యంగా టీవీ గీవీ చూడము, మేడం న్యూస్ వచ్చిందంటే ఖచ్చితంగా చూస్తాము, తను మాట్లాడే మాట సొసైటీకి అర్థమయ్యేలాగా చెప్తుంది అని చెప్పారు. సార్ నాకు అంత పెద్దలతో మాట్లాడలేను అమ్మ, ఫస్ట్ ఆఫ్ ఆల్ అమ్మకి సుమంటి మీ పేరైతే మాకు ఉన్నటెడ్ అయిపోయింది, నిరుపమ మేడం సార్ అంటే ఆ అమ్మాయి ఒకసారి నంబర్ ఇవ్వండి మాట్లాడాలని కూడా చాలామంది చెప్పి మేడంకి ఒకసారి చెప్పండి మేము మాట్లాడాలి, మీ నెంబర్ చేయండి అట్లా కూడా పంపించాం సార్ మాత్రం. అలాంటి వాళ్ళు అంటే అంత పెద్దవాళ్ళు మీరు ఇచ్చిన ఒక అవకాశాన్ని మేము సద్వినియోగం చేసుకుంటే మంచలం కాదు ఇక. అంటే ప్రజల దగ్గర శివ అన్న ఏదో అంటే మొన్న కూడా రీసెంట్గా మొన్న జరిగిన సంఘటనలో కూడా అమ్మ అమెరికా నుంచి ఒక ముస్లిం అన్న ఫోన్ చేసిండు, మా తమ్ముళ్ళు లకడి కప్పులో నాంపల్లిని ఉంటారంట వాళ్ళు, శివాబాయ్ ఆ రోనానాయి వేడవద్దు బాగలేదు అట్లా, నీకు ఏం కావాలో చెప్పండి, రూమ్ కిరాయి రెంట్ కానీ నేను పంపిస్తాను నీకు, ఎన్ని సంవత్సరాలు కానీ నా ఊపిరి ఉన్నంత వరకు పంపిస్తా అంటే నేను వద్దు సార్ అన్న. ఎందుకంటే నాకు తెలుసు నేనేం చేస్తున్నా, నాకు తెలుసు నేను ఎదుటి వాళ్ళని మోసం చేయలేను, నాతో కాదు అది, నేను ఇక్కడ పెట్టుకొని నేను వేరే ఇవ్వండి అని అడితే ధర్మం కాదు. తినేటందుకు తిండి పంపించండి సార్ తింటామని చెప్పిన అప్పటికప్పుడే వాళ్ళ తమ్ముడికి ఫోన్ చేస్తే 10,000 రూపాయల సరుకులు మొత్తం బియ్యం బియ్యం అన్నీ పంపించిండు, ఇప్పటికి కూడా అవి ఎన్నే ఉన్నాయి. ఎందుకంటే నా కష్టానికి ప్రతిఫలంగా మీరు ఇచ్చిన ప్రేమ అభిమానాలని అమ్ముకోవడం ఇష్టం లేదు నాకు, అది పంచుకోవాలని ఆశ కానీ అమ్ముకోవడం ఇష్టం లేదు. మరి మీ కిచెన్ చూపించరా మాకు, ఇది చూసారు కదా, బాగుంది చాలా బాగుంది మీ ఇల్లు, నాకు బాగా నచ్చింది శివ మీ ఇల్లు. ఏంటంటే సార్ చూసారు ఖచ్చితంగా మీరు కిచెన్ ఇవే ఇప్పుడు చెప్పినా ముస్లిం అని ఇప్పించినవి 2 బియ్యం ప్యాకెట్లు అవి మాకు, అంటే ఏదో అన్నదాత సుఖీభ అంటే నేను నమ్ముకున్న నమ్మకం అది, అది అన్న వాళ్ళు ఇప్పించారు, ఈ గిన్నె ఒక అక్క ఇప్పించింది, మూత అది 2 ఇచ్చింది అప్పుడే వర్షం. పెద్ద గిన్నె ఎందుకు? నా దగ్గర 24 మంది ఉన్నారు కదా అమ్మా వండుకోవడానికి, అందరు ఉన్నారు, కుక్కలు ఉన్నాయి, అన్ని ఎదుర్కొండాలని చెప్పి అన్నీ ఉన్నాయమ్మా, నా పానం అంతా అన్నీ ఉంది. ఇప్పుడు అవి ఏమైపోతాయి, అవి ఏమైతే ఆలోచన ఉన్నాయి, నాకు ఉండేటందుకు ఇల్లు ఇచ్చారు, ఇంత పెద్ద అపార్ట్మెంట్ ఇల్లు ఇచ్చారు, నా కుక్కలు అక్కడ ఏమవుతారు కొంచెం ఐడి కోసమే ఇక్కడ పెట్టడానికి అవ్వదు కదా, అక్కడ పబ్లిక్ ఊరు కదా. ఎందుకంటే ఇప్పుడు నోర్లేని ఇవ్వాలి, ఇన్ని సంవత్సరాలు నాతో ఉండి ఇప్పుడు అది దూరం అయితే అని చెప్పేసి పని చేయట్లేదు. ఇక్కడికి వచ్చినా సంతోషం లేదు శివ, ఏంటి శివ ఇది అంటే అమ్మ ఆయనతోటి నేను చాలా మందిని కాపాడుకున్నా, అవి ఇచ్చిన సందేశంతో ఈరోజు నేను ఇంట్లోకి పోతున్నా, అవి రోడ్డు మీద పోతే ఏమైనా ఒక చిన్న ఆందోళన. మీరు ఎందుకు వస్తారు ఇంట్లోకి, మీరు రారు, మీరు అక్కడనే ఉంటారు. నేను కూడా ఉంటే అమ్మ కొంచెమైన లోపల అవి రోజు నన్ను చూసి ఆలనా పాలనా దగ్గర చూసుకుంటాను. నేను నాకు తెలిసినంత వరకు మీరు రారు, మీరు అక్కడే ఎక్కడో దగ్గర పడుకుంటా ఉంటారు. అంతే అమ్మ చేయాలి కదా, ఇది మా లోకల్ ఎమ్మెల్యే గారు ముట్ట గోపాల్ సార్ నిజంగా ధర్మదాత అయిన, కేటీఆర్ గారు మనసు ఎంత సున్నితమైనదో మా ముట్ట గోపాల్ సార్ మనసు అలా. ఎందుకంటే ఆయన కష్టపడుతూ ఈరోజు ఒక రేంజ్లో ఉన్నాడు, ఎందుకంటే టీవీఆర్ మిల్లు వివీఆర్ మిల్లు ఉన్నాడు, అలాంటి దాని కూడా సూపర్వైజర్ చేసిన సార్ ఆయన అనమాట, కష్టపడి పైనకి వచ్చిన వాడు ముట్ట గోపాల్ సారు. ఈరోజు ఆ మొత్తం ఈరోజు ఎమ్మెల్యేగా 10 మందికి సహాయం చేస్తుండు, అలాంటి నా ఇంట్లో కట్టెలపోయి మీరు చూపించారు కదా మాకు, కట్టెలపోయి ఉంది వాడు బాధపడుతున్నాడు, పిల్లలకు అన్నం వండుకోవడానికి ఇబ్బంది ఉంది అని చెప్పేసి స్టవ్ సిలిండరు కొత్త సిలిండర్ పంపించారు. ఇప్పుడు కావాల్సింది నా కోరిక ఒకటే ఉంది, ఇక నేను వాళ్ళకి అన్నం తెచ్చిపెట్టాలి, ఉండనిక వాళ్ళకి అన్నం తెచ్చిపెట్టాలి. అంటే నాకు ఏదైనా ఉద్యోగం వస్తే దానిపైన వచ్చిన డబ్బులతోటి నా పిల్లలకి తిండి, ఆడపిల్లలకి పెళ్ళిళ్ళు పేరంటాలు చేసుకోవాలి కదా, ఇంట్లో ఉన్నాం కాబట్టి మంచి తిట్టాలి, ఇక ఖర్చులు ఉంటాయి కదమ్మ, అంటే ఇన్నాళ్ళు ఖర్చు లేని జీవితం బతికినా
రోడ్డు పైన ఉంటూ నేను ఏం ఆశించలేదు. ఇప్పుడు ఇక్కడ ఉన్నాడు సపరేట్గా ఒక గుర్తింపు అనమాట. ఇక బియ్యం అయిపోయినాయి, టమాటాలు అయిపోయినాయి, అది ఏదోటి అంటే ఒక బరువు. ఇప్పుడు నా గుజరాల మీద బరువు. పిల్లలు పెద్దగా అయితే ఉంటారు, చదువుకుంటూ ఇప్పుడు టీవీ నైన్ వాళ్ళు కూడా పిల్లల చదువులకు మోసుకుంటామని చెప్పారు. అలాగే అందరి సాయంతో పిల్లల భవిష్యత్తు బాగుంది. ప్రతి ఒక్కరు శివన్న పైన చూపించిన ప్రేమ అభిమానాలు ఏవైతే ఉన్నాయో, మీరు లేని జీవితం నాకు ఇది పెద్ద కాదు. నేను ప్రజల కోసం బతకాలనుకుంటున్నా, వాళ్ళ కోసం నేను సేవ చేయాలనుకుంటున్నా. నేను ఆనాడు లక్ష్యం పెట్టుకుంది ఒకటే, ఓ తల్లికి అన్యాయం జరిగింది ఇంకో తల్లికి అన్యాయం చేయకూడదు అనే దాంట్లోనే బతుకుతున్నా. ఈరోజు కేటీఆర్ గారి దగ్గర ఉండి నాకు ఇంత పెద్ద ఇల్లు ఇవ్వడము, ఈ ప్రపంచం అంటే ఏంది నువ్వు చూడాలి అంటే నా పిల్లల భవిష్యత్తుకైనా తరతరాలుగా చెప్పుకునేటట్టు తాతలు ముత్తాతలు మేమైతే మా నాన్న వాళ్ళు అంటే నా మనవాళ్ళు వాళ్ళు ఇట్లా మా తాత ఇట్లా కష్టపడి మాకు ఇది సంపాదించడం చెప్పుకునే ఒక గొప్ప పేరు కేటీఆర్ గారు ఇచ్చిన ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లు. కేటీఆర్ గారిని పెట్టుకున్నారు టీవీలో కూడా. ఎంత పెద్ద టీవీ వచ్చిందంటే దాతల సహాయం అమ్మాది, దాతల సహాయం. కాబట్టి దీన్ని ఓపెనింగ్ రోజు మీకు అన్ని కొన్ని విషయాలు అంతా సస్పెండ్ అది, వాళ్ళ పేర్లు నేను ఖచ్చితంగా చెప్తా రోజు. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. కేటీఆర్ గారు ఫస్ట్ మన ఇంటికి వచ్చిన మరుక్షణమే. కొన్ని నిజాలు ఎట్లుంటాయంటే ఎవరు ఊహించుకొని నిజాలు ఉంటాయి. అంతేనా, చాలా బాగుంది. అసలు హ్యాపీగా ఇందులో ఉండొచ్చు. కాకపోతే శివ ఇక్కడే ఉంటాడా లేకపోతే మళ్ళీ ట్యాంక్ బండ్ని వెతుక్కుంటూ వెళ్ళిపోతాడో తెలియదు, కానీ వాళ్ళ ఫ్యామిలీ అయితే మాత్రం మంచిగా ఉండేదానికి అవకాశం మాత్రం కేటీఆర్ గారు ఇచ్చారని ఖచ్చితంగా చెప్పొచ్చు.